Hi friends, this is Srinath. Meer chustunnaru telugu.photographer channel and welcome back to my channel. Good morning and everybody. Welcome back to my channel and ival class raabodiki entante highlight tone priority and D+. Manaki ISO lo kanabadutundi, Canon lo untadi ee option. Ee option enduku vaadalani cheppi oka abbai question adigadu. దాని గురించి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనం కూడా ఒక ఆప్షన్ ఉందని కెనాన్లో మనకి కూడా తెలుస్తుంది. అంటే తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఓకేలండి. తెలియని వాళ్ళకి అయితే మాత్రం ఈ ఆప్షన్ గురించి తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా సోది లేకుండా సుత్తి లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ అందులో చెప్పాడు అనమాట, హైలైట్ టోన్ ప్రియారిటీ. అంటే హైలైట్స్ అయితే ఎక్కడున్నాయో అందులో టోన్ యొక్క ప్రియారిటీ మీకు కావాలి అంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. సింపుల్ అండి. ఒక వైట్ పేపర్ మీద మీరు గీతలు గీశారు, ఒక ఫర్ ఎగ్జాంపుల్. ఆ గీతలు అనేవి మనం ఎక్కువ లైటింగ్ ఎక్కువ పెట్టేసామనుకోండి మనకి తక్కువ వస్తుంది. అంటే హైలైట్ మీద ఒక పేపర్ గీత పెట్టామండి, అది ఏంటి గీత అనేది టోన్ అనమాట, పేపర్ అనేది హైలైట్స్. ఆ గీత యొక్క ప్రియారిటీ అంటే మీకు ఏమైనా అవర్స్ ఉందనుకుంటే అందులోని ఆ వైట్ గీతల మీద మీకు అది కావాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఒక మీకు నేను ఒక ఫోటో చూపిస్తాను, అలాగే కెమెరాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే లాస్ట్లో ఏంటంటే అవుట్డోర్లో కూడా రెండు ఫొటోస్ తీశాను నేను, మీకు అర్థం అవడానికి అది కూడా చూడండి. దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. చూసారు కదండి, ఇప్పుడు మనం కెమెరా వ్యూకి వచ్చాం. మళ్ళీ కృష్ణుడి బొమ్మ ఏంటి అన్నాను మీరు అడగొచ్చు. ఈ కృష్ణుడు అంటే ఐడిల్లో, ఈ ఐడిల్లో అంటే కృష్ణుడు బొమ్మ అని అనొద్దు, కానీ ఐడిల్లో ఏంటంటే ఈ ఐడిల్లో మనకి చాలా ఉన్నాయన్నమాట స్పెసిఫికేషన్స్, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అందుకే సెలెక్ట్ చేసి మరి కొనుక్కున్నాను అనమాట. గోల్డ్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, తర్వాత బ్రౌన్ ఉంది. చూసారో లేదు, అందుకనే మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా ఇదే సెలెక్ట్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేద్దాం, క్లాస్లోకి వచ్చేద్దాం. ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. వైట్ బ్యాలెన్స్ అవన్నీ కూడా మామూలు ఆటో వైట్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను నేను, ఓకేనా? ఇప్పుడు నేను క్లిక్ చేయాలి, ఇప్పుడు ఫోటో క్లిక్ చేయాలి. నేను నాకు కంపల్సరీగా వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి కాబట్టి మినిమం అపర్చర్ తీసుకున్నాను. నేను ఏం ఆపరేషన్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే షటర్ స్పీడ్ ISOలో మాత్రమే నేను అడ్జస్ట్ చేసుకుంటాను నేను, ఓకేనా? ఇప్పుడు క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే కరెక్ట్ ఎక్స్పోజర్ తీసుకున్నాను. కరెక్ట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్ మధ్యలోకి వచ్చిన తర్వాత మనకు కరెక్ట్ ఎక్స్పోజర్ అని అర్థం కదా. ఇప్పుడు క్లిక్ చేస్తాను, ఫోటో తీస్తాను నేను. ఫోటో తీసినంటే మనకు ఫోటో వచ్చింది. బట్ ఈ ఫోటోలో చూడబోడికి మీకు నేను జూమ్ చేస్తున్నాను చూడండి, నాకు ఒక షేడ్ లాగా వచ్చింది ఫేస్లో. డీటెయిలింగ్ అనేది రాలేదు నాకు, అర్థమవుతుందా మీకు? డీటెయిలింగ్ అనేది రాలేదు నాకు, కరెక్ట్గా డీటెయిలింగ్ అనేది రాలేదు. ఫోకస్ అయింది, అంతా అయింది, కానీ డీటెయిలింగ్ అనేది కరెక్ట్గా రాలేదు. కొద్దిగా అక్కడక్కడ చిన్స్ దగ్గర కానీ అక్కడ కానీ కొద్దిగా ఓవర్, ఎందుకంటే వైట్ ఐడిల్ కదా, వైట్ ఐడిల్ వల్ల కొద్దిగా నాకు ఎక్స్పోజర్ అయినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు నేను తగ్గించాలంటే ఏం తగ్గించాలి, ఫర్ ఎగ్జాంపుల్ అలాగని కరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటే కిందకి వెళ్ళిపోయాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమవుతుంది, అండర్ ఎక్స్పోజర్ అయిపోద్ది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 స్టాప్స్ తీస్తాను, కిందకి తీసి నేను ఫోటో తీసాను అనుకోండి, ఏమవుతుంది నాకు, చూసారా, అండర్ ఎక్స్పోజర్ అయిపోతుంది. అదే 1 స్టాప్కి వెళ్ళాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 స్టాప్కి వెళ్ళాను కదా, 2 స్టాప్కి వెళ్తున్నాను, సారీ 2 స్టాప్కి వెళ్తున్నాను. ఇప్పుడు 1 స్టాప్కి వచ్చాను నేను, మళ్ళీ ఫోటో తీస్తున్నాను నేను. అయినా సరే కొద్దిగా మళ్ళీ నాకు కరెక్ట్గా అంటే ఇందాకలో వచ్చిన బ్రైట్నెస్ రాలేదు. ఇందాకలు ఎంత వచ్చింది చూసారా, ఫస్ట్ ఫోటో చూసారా బ్రైట్నెస్ ఎంత బాగా వచ్చిందో, కానీ ఇందులో రాలేదు నాకు. కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను, ఓకేనా? కరెక్ట్ ఎక్స్పోజర్కి సెట్ చేసుకుంటాను ఫస్ట్. కరెక్ట్ ఎక్స్పోజర్ ఎంత, మిడిల్లోకి రావాలి కదా నాకు. కరెక్ట్ ఎక్స్పోజర్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇక్కడ నాకు ఆ వైట్ గ్లో ఏదైతే వస్తుందో అది తగ్గించాలి. అది తగ్గించాలి అంటే హై టోన్ ప్రియారిటీ అని ఉంటుంది. మెనూలోకి వెళ్తే కెనాన్ కెమెరాలోస్లోని 4th ఆప్షన్లో, అంటే 1 2 3 4, అంటే నా 6D వాడుతున్నాను, నా దాంట్లో 4th ఆప్షన్లో ఉంది హైలైట్ టోన్ ప్రియారిటీ ఎనేబుల్ D+లో పెడుతున్నాను. చూడండి చూడండి, ఇక్కడ హైలైట్ దగ్గర టోన్ ప్రియారిటీ కావాలి అని నాకని కెమెరాకి చెప్తున్నాను, D+ అనమాట, ఓకేనా? ఓకే చేశాను. ఇప్పుడు నేను సేమ్ ఎక్స్పోజర్ ఇంకా ఏం మార్చను. ఇంకా చూసారో లేదో మీకు ఒక బ్లాక్ షేడ్లా పడింది ఇందాకల మీద. ఇప్పుడు మనకి స్కిన్ టోన్ డీటెయిలింగ్ అనేది ఇందాక చూడండి, ఇక్కడ ఇదంతా వైట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ వైట్ చిన్న దగ్గర చిన్న వైట్ అనేది తగ్గిందనమాట, ఓకేనా? అలాగే నేను అవుట్డోర్లో కూడా కొన్ని ఫొటోస్ తీశాను. ఆ ఫొటోస్ చూసి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి మళ్ళీ వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి మీకు ఏంటంటే మీకు ఫొటోస్ చూపించి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది అంటే ఇటువైపు ఉన్నదేమో లెఫ్ట్ సైడ్లో ఉండేది చూడండి, జూమ్ చేస్తున్నాను మీకు నేను, ఇగోండి ఇదేమో D ప్లస్తో తీసింది ఓకేనా. ఇంకా నెక్స్ట్ రాబోడికి ఏంటంటే ఇటువైపు ఉన్నదేమో మామూలు ఆర్డినరీగా తీసింది చూడండి. ఇక్కడ మీకు ISO 1600 f11 1/800 షటర్ స్పీడు అపర్చర్ ISO దీనికి కూడా సేమే, కానీ మీకు ఒక చిన్న తేడా కనబడుతుంది చూడండి. ఇందు మీద ఒక లేయర్ వేసినట్టుగా ఉంది, ఇందు మీదేమో మొత్తం టోటల్గా ఎక్స్పోజ్ ఎక్కువ అయింది అనమాట ఓకేనా. చూడండి ఇక్కడేమో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజర్, అంటే ఓవర్ ఎక్స్పోజర్ కాదు కొద్దిగా ఎక్కువ, అంటే డీటెయిలింగ్ లేదు ఇందులో, కానీ ఇందులో డీటెయిలింగ్ ఉంది. ఎలా ఉందని అడుగుతున్నారా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఈ ఫోటో ఉంది చూడండి, ఈ ఫోటో చూడండి మీకు క్లియర్గా అర్థం అవుద్ది చూసారా. ఇక్కడ నాకు డీటెయిలింగ్ ఏమి కనబడట్లేదు, కానీ ఇక్కడ చిన్న డీటెయిలింగ్ అనేది కనబడుతుంది అనమాట ఓకేనా. చూడండి ఇక్కడ అంతా ఒక వెయిట్ లేయర్ లాగా వేసినట్టుగా ఉంది, ఇక్కడేమో కొద్దిగా టోన్ అనేది కొద్దిగా తగ్గింది అనమాట, వైట్ టోన్ అనేది తగ్గింది. ఇంకా ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో చిన్న చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ఎల్లోది ఏదైతే ఉందో ఇది చాలా బాగా కనబడుతుంది, ఇక్కడ ఇక్కడ చూడబోడికి వైట్లో కలిసిపోయింది. ఇదేనండి అంటే D+ వాడేటప్పుడు ఏంటంటే ఈ డీటెయిలింగ్ అంతా మనకి కనబడుతుంది అనమాట ఫొటోస్లో ఓకేనా. అంటే అంత ఎగ్జాక్ట్గా ఉండదు, బట్ అయితే మాత్రం కొద్ది డీటెయిలింగ్ అనేది కనబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి, ఈ చూడండి ఇక్కడ చిన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోయినట్టుగా ఉంది, ఇక్కడ మాత్రం చూడండి కొద్దిగా అయినట్టుగా ఉంది. అంటే మనకి ఈ ఫోటోలు తీసినప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఏది D+ వాడినప్పుడు, ఎప్పుడు హెవీ ఎండ్గా ఉన్నప్పుడు, ఫ్లేర్ లైట్లు తీసినప్పుడు, గ్లేర్స్ ఇలాంటివన్నీ అనమాట ఓకేనా. అంటే అలాగని చెప్పేసి మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు దీన్ని, మళ్ళీ అదొకటి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో మీకు అర్థమైంది కదా ఇది ఎందుకు వాడుతున్నారో. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫొటోస్ అయితే నేనైతే ఎక్కువ యూజ్ చేసేది ఎక్కడో చెప్తాను, నేను షేర్డ్ ఫోటోగ్రఫీస్లో యూజ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు హైలైట్లోనే ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ అందులోనే యూజ్ చేస్తాను, ఇంకెక్కడ యూజ్ చేయను. వన్ టైం ఈవెంట్లో కానీ లేదంటే అంటే మ్యారేజెస్లో కానీ నేను ఎక్కువ యూజ్ చేయను దీన్ని, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా పెద్ద అవసరం ఉండదు దీంతో. ఎప్పుడైనా సరే పోర్ట్రేట్స్ తీస్తున్నప్పుడు, తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా అంటే బాగా వైట్గా ఉంటారు, ప్యూర్ వైట్గా ఉంటారు కొంతమంది, మీరు బాగా గమనించారో లేదో మన మ్యారేజ్ తీసినప్పుడు చాలా ప్యూర్ వైట్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి స్టిల్స్ తీసేటప్పుడు మాత్రమే, స్టిల్స్ తీసేటప్పుడు మాత్రం నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇది నేను ఓకేనా. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే పోర్ట్రేట్స్ తీస్తున్నప్పుడు ఎక్కువ షాడోస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి టైంలో యూజ్ చేస్తే ఎంతో కొంత తగ్గుతుంది అంతే. మొత్తం అంతా తగ్గిపోవడం కాదు, మనం ఫోటోషాప్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఎంతో కొంత తగ్గుతుంది. మంచి ఆప్షన్ ఇచ్చాడు D+ అని. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చింది కదా వీడియో, నచ్చితే మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోతో కలుద్దాం, మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, మీ త్రినాథ్.